వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ మెనో ఈరోజు రెసిపీ దోసకాయ ఎండు చేపల కూర ఇప్పుడు దీని ప్రిపరేషన్ చూద్దాం రెండు ఎండు చేపలకి ఒక దోసకాయ తీసుకోవాలి ఇక్కడ నేను రిబ్బన్ ఫిష్ తీసుకున్నాను ఈ రిబ్బన్ ఫిష్ను కూడా ముందు వెనక కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కడిగి ఆరబెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి అది వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎండు చేప ముక్కలు వేసుకోవాలి వేసుకొని కొంచెం వేయించుకోవాలి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లేకపోతే కొంచెం మాడుతుంది ఇప్పుడు చేప ముక్కలు వేగిపోయాయి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు దాంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి అది వేడైన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి ఒకవేళ పెద్ద సైజు ఆనియన్ అవైలబుల్గా లేకపోతే రెండు మీడియం సైజు ఆనియన్స్ను ఉల్లిగడ్డ కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చీలు కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని వేయించాలి ఇలా కొంచెం వేగిన తర్వాత దోసకాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇది దీనిపైన ఉన్న తొక్కను తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు దోసకాయ ముక్కలు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా పచ్చివాసన పోయిన తర్వాత దాంట్లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని కొంచెం వేయించుకోవాలి అల్లం వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత దాంట్లో రెండు పెద్ద సైజు టమాటా ముక్కలను కట్ చేసుకొని వేసుకోవాలి ఒకవేళ పెద్ద సైజు టమాటోలు అవైలబుల్గా లేకపోతే మీడియం సైజువి నాలుగు టమాటోలను కట్ చేసి వేసుకోవచ్చు ఇలా కొంచెం వేయించుకోవాలి వేయించుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపి ఇలా కలుపుకోవాలి లేకపోతే అడుగంటుతుంది ఇలా కలిపిన తర్వాత మనము ముందుగా వేయించి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకోవాలి వేసుకొని అంత మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక సగం కప్పు వాటర్ పోసుకోవాలి పోసుకొని ఒకసారి కలపాలి ఇలా అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలపాలి కలిపి మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో మూత తీసి ఒకసారి చూడాలి చూసి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇలా కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి మన టేస్ట్కు సరిపడా ఉప్పు వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలపాలి ఇది అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దోసకాయ ఎండు చేపల కూర రెడీ అయింది ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది టైం టేకింగ్ ప్రాసెస్ కానీ చాలా బాగుంటుంది అన్నంలోకి చాలా బాగుంటుంది ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you.